Drop it. Hi friends, manam ee roju video lo TS Eamcet 2023 ki sambandhinchina information chudam. Idi friends manaku TS Eamcet 2023 ki sambandhinchina official website. Manam ippudu Eamcet 2023 ki sambandhinchina important dates chudam. Idi friends manaku TS Eamcet 2023 ki sambandhinchina important dates. Manaku notification aithe February 28na release cheyadam jarigindi. Ika online lo application forms submit cheskodam March 3 nundi manaku avakasham aithe ivvadam jarigindi friends. Ika online lo application forms submit cheskodaniki last date April 10 varaku avakasham aithe ivvadam jarigindi friends. Ika edaithe application form submit chesaro andulo ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే అవి కరెక్ట్ చేసుకోవడానికి ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 14 వరకు మనకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక ఆన్లైన్ లో అప్లికేషన్ ఫామ్ అనేది లేట్ ఫీస్ తోటి సబ్మిట్ చేయడం కోసం 250 రూపాయస్ ఫైన్ తోటి ఏప్రిల్ 15 వరకు, 500 రూపాయస్ ఫైన్ తోటి ఏప్రిల్ 20 వరకు, 2500 రూపాయస్ తోటి ఏప్రిల్ 25 వరకు మనకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక అదే విధంగా 5000 రూపాయస్ ఫైన్ తోటి ఆన్లైన్ లో అప్లికేషన్ ఫామ్స్ సబ్మిట్ చేసుకోవడం కోసం మే 2 వరకు మనకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక ఏదైతే ఆల్ టికెట్స్ ఉన్నాయో ఆల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడం మనకు ఏప్రిల్ 30 నుండి ఆల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు వెబ్సైట్లో అందుబాటులో ఉండనున్నాయి ఫ్రెండ్స్. ఇక ఎగ్జామ్ డేట్స్ చూసినట్లయితే ఎగ్జామ్ డేట్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి టైమింగ్స్ చూసినట్లయితే ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయనున్నారు. ఇక అదేవిధంగా ఇంజనీరింగ్ వారికి వచ్చేసి మే 7, 8, 9 తేదీల్లో ఇంజనీరింగ్ వారికి 3 రోజులు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయనున్నారు. ఇక అగ్రికల్చర్ అండ్ మెడికల్ వారికి సంబంధించి 2 రోజుల్లో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయనున్నారు. మే 10, 11 తేదీల్లో మెడికల్ అండ్ అదేవిధంగా అగ్రికల్చర్ వారికి సంబంధించి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయనున్నారు ఫ్రెండ్స్. వీటికి సంబంధించిన టెస్ట్ జోన్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు మొత్తం టెస్ట్ జోన్స్ వచ్చేసి మొత్తం 21 టెస్ట్ జోన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. వాటికి సంబంధించిన ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందులో ఏదైతే టెస్ట్ జోన్స్తో పాటు టెస్ట్ సెంటర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ ఏ ప్రాంతాల్లో మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయని చెప్పేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకు పూర్తిగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మొత్తం మీద మనకు ఇది ఇంపార్టెంట్ డేట్స్తో పాటు టెస్ట్ జోన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫీజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇది మనకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోవడం కోసం రిజిస్ట్రేషన్ ఫీజు. ఇంజనీరింగ్ వారికి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, అదేవిధంగా పిహెచ్ క్యాండిడేట్స్ అయితే 500 రూపీస్, అదర్ క్యాండిడేట్స్ అయితే 900 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ మెడికల్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ అండ్ అదేవిధంగా పిహెచ్ క్యాండిడేట్స్ ఉంటారో వారు 500 రూపీస్, అదర్ క్యాండిడేట్స్ అయితే 900 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. బోత్ ఏదైతే ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్కి సంబంధించి 2 స్ట్రీమ్స్ అప్లై చేస్తున్న వారైతే ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ క్యాండిడేట్స్కి అయితే 1000 రూపీస్, అదర్ క్యాండిడేట్స్కి అయితే 1800 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజ్ అయితే చెల్లించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనం మార్చ్ 3 నుండి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్స్ సబ్మిట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఆ రోజు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా సబ్మిట్ చేయాలి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ స్టెప్ బై స్టెప్ వీడియోలో ఇంకొక వీడియోలో వాటికి సంబంధించి అప్డేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.